హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము అదృశ్యకరణి అనే కథని విందాం. ఒకప్పుడు ఒక గ్రామంలో పరమనీచుడైన భూస్వామి ఒకడు ఉండేవాడు. బిచ్చగాళ్ళెవ్వరూ అతని ఇంటి ఛాయలకు రావడానికి వీల్లేదు. వస్తే వాళ్ళను తిట్టి వెళ్ళగొట్టడమే కాక వాళ్ళు మళ్ళీ రాకుండా కుక్కలను వాళ్ళ మీదకు ఉసికొలిపేవాడు. ఒకసారి ఆ ప్రాంతాల తీవ్రమైన తిండి కరువు వచ్చింది. అలాంటి కరువు ఎన్నడూ ఎరుగరు ఆ గ్రామస్తులు. వాళ్ళ కడుపు నిండా తిండి ఎలా ఉంటుందో కూడా మర్చిపోయారు. భూస్వామి వద్ద చాలా ధాన్యం ఉన్నదని వాళ్లకు తెలుసును. కానీ జనం ఎంత ప్రాధేయపడినా ఆ కర్కోటకుడి మనసు కరగలేదు. ఆ పరిస్థితిలో ఒక యువకుడు ఆ భూస్వామి మనసు కరిగించి ధాన్యం తెస్తానని బయలుదేరాడు. వాడు భూస్వామి ఇంటి ముందున తోటలో ప్రవేశించి ఒక ఎత్తైన చెట్టు కింద కూర్చొని దీక్షగా చెట్టు కొమ్మలలోకి చూడసాగాడు. భూస్వామి అప్పుడే భోజనం చేసి కిటికీ వద్దకు వచ్చి బయటకు చూసేసరికి ఆ కుర్రవాడు కనిపించాడు. వాడేదో దుర్బుద్ధితో వచ్చాడు అనుకుని భూస్వామి, "ఎవడ్రా అది, ఏం చేస్తున్నావు అక్కడ?" అని కేకబెట్టాడు. యువకుడు ఆ కేకలేవి వినిపించుకోకుండా అలాగే చెట్టులోకి పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు. భూస్వామి బయటకు వచ్చి యువకుణ్ణి సమీపించి, "ఏమిటి అలా చూస్తున్నావు?" అని అడిగితే పలకవేమిటి, "చూడా" అన్నాడు. "మరేం లేదు, గూడు కోసం చూస్తున్నాను. నిన్న అగ్నిపక్షి ఈ చెట్టు మీద వాలడం చూశాను. ఇక్కడ ఆ పక్షి కానీ గూడు పెట్టిందో అందులో మంత్రపు మూలిక ఉంటుంది. మీకు మాత్రం తెలీదా?" "అదిగో గూడు" అన్నాడు యువకుడు. "మంత్రపు మూలిక ఏమిటా మంత్రం?" అని భూస్వామి అడిగాడు. "అదొక అపూర్వమైన మూలిక. 1000 ఏళ్లకు ఒకసారి పూస్తుంది. ఆ పూత కాయ కావడానికి మరో 1000 ఏళ్లు పడుతుంది. కానీ దాని చిన్న రెమ్మలో కూడా అద్భుత శక్తి ఉంటుంది" అన్నాడు ఆ యువకుడు. "ఏమిటి దానికుండే అద్భుత శక్తి? ఆ మాట చెప్పవేం?" అన్నాడు భూస్వామి చిరాకుగా. "ఒకటేమిటంటే, దాని చిన్న కాడ తలలో పెట్టుకున్నా మనం అదృశ్యమైపోతాం. మనని ఎవరూ చూడలేరు. అప్పుడు మనం ఏది పడితే అది చెయ్యొచ్చు. ఇంకొకటి ఏమిటంటే" అని యువకుడు చెప్పబోతుండగానే భూస్వామి, "పో ముందు ఇక్కడి నుంచి" అని అరిచి హంగామా చేశాడు. యువకుడు చుట్టూ చూసి, "ఇక్కడ ఎవరూ లేరే, ఎవరి మీద కేకలేస్తున్నారు?" అన్నాడు తాపీగా. "నిన్నే పొమ్మంటున్నాను, ఆ మూలిక నాది, ఇది నా తోట" అంటూ భూస్వామి మరింత గట్టిగా అరిచాడు. "అలాగా, దాన్ని కనిపెట్టిన వాడిని నేను. దాన్ని ధ్వంసం చేయడం నా చేతిలో ఉన్నది" అంటూ యువకుడు చెట్టెక్కనారంభించాడు. "ఆగు, ఒక్క క్షణం ఉండు, నీకు 50 బంగారు కాసులు ఇస్తాను" అన్నాడు భూస్వామి. "క్షమించాలి, దాన్ని ఎంత చౌకగా అమ్మలేను" అన్నాడు యువకుడు. భూస్వామి బేరానికి దిగాడు. "నాకు డబ్బు అవసరం లేదు. 50 బస్తాల ధాన్యం ఇప్పిస్తే ఆ మూలికను మీకు వదిలేస్తాను" అన్నాడు యువకుడు. భూస్వామి బలవంతాన ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నాడు. యువకుడు ధాన్యం పట్టుకుపోయి దాన్ని గ్రామంలో ఉండే బీదకు బిక్కికి పంచిపెట్టేశాడు. ఈ లోపల భూస్వామి తన నౌకర్ల చేత చెట్టు మీద గూడు దింపించి తన భార్య వద్దకు పోయి, "ఏం జరిగిందో చెప్పుకో" అన్నాడు ఆనందంతో పొంగిపోతూ. "నాకేం తెలుస్తుంది, ఎవడి నెత్తినో చెయ్యి పెట్టుంటావు" అన్నది భార్య. "నువ్వు కనుక్కోలేవులే, ఒక మంత్రపు మూలిక సంపాదించాను. దానితో మనం అంతులేని డబ్బు సంపాదించుకుంటాం" అన్నాడు భూస్వామి. అతని భార్య గూడుకేసి అనుమానంగా చూస్తూ, "ఇదేనా మంత్రపు మూలిక?" అన్నది. "దాని నిండా పుల్లలు, గడ్డిపోచలు ఉన్నాయి. ఈ పుల్లలలో మంత్రపు మూలిక ఏదో మనం తెలుసుకోవాలి. నేను ఒక్కొక్కటే తల నెత్తిని పెట్టుకుంటాను. ఎప్పుడు కనపడకుండా పోతానో నువ్వు చెప్పాలి" అన్నాడు భూస్వామి. అతను ఒక్కొక్క పుల్లే ఏరి నెత్తిన పెట్టుకోవడము, "నేను కనిపిస్తున్నానా" అని అడగడము, అతని భార్య, "ఆహా కనిపిస్తూనే ఉన్నావు" అనడము చాలాసార్లు జరిగింది. చివరకు భార్య విసిగి, "నాకేమీ కనిపించడం లేదు పో" అని లేచి వెళ్ళిపోయింది. అప్పుడు తన నెత్తిన ఉన్నదే మంత్రపు మూలిక అనుకుని దాన్ని తన జుట్టులో ఇరికించుకొని ఆ మూఢుడు నగరంలోకి బయలుదేరాడు.
వీధిలో పోతుండగా గుప్పున తినుబండారాల వాసన తగిలింది అతనికి. తన సమీపంలో ఉన్న దుకాణంలో నుంచి రెండు అట్లు తీసుకొని ఆవురావున తినేసి ముందుకు సాగాడు. దుకాణదారుకు భూస్వామి తెలుసు. భూస్వామి తొందరగా ఎక్కడికో పోతూ డబ్బులు ఇవ్వలేదని, తిరిగి వచ్చేటప్పుడు ఇస్తాడులేమని దుకాణదారు అనుకుని మాట్లాడకుండా ఊరుకున్నాడు. తాను అదృశ్యంగా ఉండడం చేతనే దుకాణదారు డబ్బులు అడగలేదనుకున్నాడు భూస్వామి. అంతటితో అతనికి మరింత ధైర్యం వచ్చింది. మరొక దుకాణంలో ఉండే వర్తకుడు దుకాణం మూసి వేయబోతూ ఆ రోజు వసూలైన డబ్బంతా తన ముందు పోసుకొని ఎంచి బొత్తులు పెడుతున్నాడు. ఆ డబ్బు చూసేసరికి భూస్వామి కళ్ళు తిరిగిపోయాయి. అతని దగ్గరికి పోయి చెయ్యి చాచి డబ్బంతా కాజేయబోయాడు. వెంటనే వర్తకుడు భూస్వామి చెయ్యి గట్టిగా పట్టుకుని దొంగ దొంగ అని కేకలు పెట్టాడు. అన్ని పక్కల నుంచి జనం వచ్చిపడి భూస్వామిని సచ్చేట్టు తన్నారు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టయి భూస్వామి పడుతూ లేస్తూ కొంపచేరుకున్నాడు.